పూర్వకాలం భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలు కూడా తమ స్థావరాలు నదుల ఒడ్డున లేదా కొండ శిఖరాలపై కోటలుగా నిర్మించుకొని నివాసం ఉండేవారు. పగబట్టిన శత్రు రాజ్యాలు సైతం అబ్బురపడేలా కోటగోడలు నిర్మించుకొని నివాసం ఉండేవారు. అంతటి పెద్ద పెద్ద రాజ్యాలు కూడా చివరికి చరిత్ర కాలగర్భాన కలిసిపోక తప్పలేదు. అలాంటి ఒక శత్రు దుర్భేద్యమైన పురాతన నగరమే మన ఉదయగిరి దుర్గం. శాతవాహనులతో మొదలైన ఉదయగిరి పాలన పల్లవులు, చోళులు, గజపతులు, విజయనగర రాజులు మరియు గోల్కొండ నవాబులు, చివరికి ఆంగ్లేయుల పాలన కూడా ఇక్కడ నుండే ఉండేదట. మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు రాసులు రాసులుగా మూటలు కట్టి అమ్మేవారని ఈ ప్రాంతంలో ఎవ్వరినడిగినా చెప్తారు. అంతటి గొప్ప సంపద కలిగిన ఉదయగిరి ఆస్థానం ఏర్పడటానికి అసలు కారణం హనుమంతుడు. ఆనాటి రామాయణ కాలంలో హనుమంతుడు హిమాలయాల నుండి సంజీవిని పర్వతాన్ని శ్రీలంకకు తీసుకువెళ్లే మార్గ మధ్యలో చేతిలో ఉన్న ఆ పర్వతం విరిగి ఈ ప్రాంతంలో పడినట్లు ఆనాటి రామాయణ కాలం నుండి పాడే జానపద గీతాలు ఇప్పటికీ ఈ ప్రాంతంలో పాడుతూ ఉంటారు. అందుచేతనే ఈ ప్రాంతంలో సంజీవిని మొక్కతో పాటు 150 ఔషధ మూలికలు దొరుకుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ఈ ప్రాంతంలో అతి పురాతనమైన హనుమంతుని విగ్రహాలు బయటపడటం అందుకు నిదర్శనం. ఉదయభానుడి కిరణాలు తాకగానే పర్వత శిఖరమంతా పసిడివర్ణంగా మారి ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందుచేతన ఈ ప్రాంతాన్ని ఉదయగిరి అని పిలువబడుతుంది. నింగిని తాకే శిఖరాలు ఈ ప్రాంతంలో ఉండటం వలన శాతవాహనులు శత్రు దుర్భేద్యమైన నివాసాలు ఏర్పరుచుకొని రాజ్యపాలన కొనసాగించవచ్చునని భావించినట్లు మన చరిత్ర చెబుతోంది. అక్కడ మొదలైన ఉదయగిరి ప్రస్థానం హిందూ ఆలయాలు, వందలాది ఆలయాలు ఉండే పురాతన రాజ్యంగా మన దేశంలో ఉన్న అగ్రరాజ్యాలలో ఒకటిగా నిలిచింది ఈ ఉదయగిరి. చోళుల కాలంలో నిర్మించిన రంగనాయకుల ఆలయం ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన హిందూ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గజపతుల రాచరిక కాలంలో లంగూల గజపతి ఒరిస్సా గజపతుల సామ్రాజ్యాధినేతగా ఉండగా ఆయన సామంతరాజు ఉదయగిరి శిఖరంపై 7 మైళ్ళ కోటను అతి శత్రు దుర్భేద్యమైన కోటగోడల చేత 13 బుజ్జులతో అనన్య సామాన్య సింహదోరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి పాలన సాగించారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రతో దక్షిణ భారతదేశాన్నంతటిని ఆక్రమించి ఏకఛత్రాధిపతిగా పాలన సాగించారు. అంతటి గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన మహాచక్రవర్తి శత్రు దుర్భేద్యమైన ఈ ఉదయగిరి రాజ్యంపై తలపడి తలవంచక తప్పలేదు. 1000 ఏనుగులు, 4000 అశ్వాలు, 20,000 మంది అంగబలంతో ఒక్కసారిగా ఉదయగిరిపై దాడి చేశారు. కానీ ఎటు చూసిన కొండరాతి శిలాఫలకాలతో నిండి ఒకటే సింహద్వారమవ్వడంతో శత్రు దుర్భేద్యమైన ఈ ఉదయగిరి రాజ్యంపై తలపడి 18 నెలలుగా యుద్ధం చేసి రాయల సైన్యం అలసిపోయి వెనుదిరిగింది. తలవంపులతో అసహనానికి గురైన రాయల వారు తానే సేనాని అయి సైన్యాన్ని ముందు కురిపించారు. కొండరాళ్లను తొలుస్తూ, కాలిబాటలను వెడల్పు చేస్తూ కోటను చుట్టుముట్టారు.
అతి నునుపైన కొండరాతి శిలాఫలకాలను ఎక్కించడానికి ఉడుములు తెచ్చి వాటి నడుముకు తాడు కట్టి శిఖరాలపైకి విసిరారు. ఉడుముగోళ్ల పట్టు సాయంతో సైన్యం పైకి ఎగబాకి కోటగోడలు బద్దలు కొట్టి సైన్యంలోనికి ప్రవేశించింది. అప్పటికే ఆహారం కోసం అలమటించిన గజపతుల సైన్యం ఆహాకారాలు చేస్తూ విజయనగర సామ్రాజ్యానికి లొంగిపోక తప్పలేదు. యుద్ధం ముగిసిన అనంతరం రాయలవారు గజపతుల కుమార్తెను రెండవ వివాహం చేసుకొని ఇక్కడే నివాసం ఉంటూ శిఖరాలపై ఉన్న భవంతులతో పాటు స్వరంగ మార్గాలను తవ్వించి కొండ లోపలి భాగంలో కూడా గదులను ఏర్పాటు చేసి తన గుర్రాల బండితో ధనం మొత్తం స్వరంగ మార్గాల గుండా గదులలోకి చేర్చేవారని ఇక్కడ నివసించిన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు అంటుంటారు. రాయలవారు ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు మరమ్మతులు చేయిస్తూ మరియు నూతన దేవాలయాలను కూడా నిర్మించి ఈ రాజ్యంలో మొత్తం 365 దేవాలయాలు 365 కోనేరులు ఉండేలా తీర్చిదిద్ది ప్రతిరోజు ఒక్కొక్క ఆలయం చొప్పున సంవత్సరం పొడవున ధూపదీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా అంబరాన్నంటే వేడుకలు జరిపేవారట. ఆలయాలు మొత్తం పెనుశిలలతో నిర్మితమై నిలువెత్తు సుందరీమణుల విగ్రహాలు నగ్నిశీలు అలనాటి శిల్పకళ చాతుర్యాన్ని చాటుతున్నాయి. ఎటు చూసిన ఎత్తైన ప్రాకారాలు గాలిగోపురాలు శోభాయమానంగా దర్శనమిస్తుంటాయి. శిఖరాలు తాకుతూ వెళ్తున్న మబ్బులు చెట్ల వేర్ల మధ్య నుండి జలధారలుగా ఉత్పన్నమై జలపాతాలుగా మారి ఈ ప్రాంత ప్రజల తాగునీరుపై ప్రవహిస్తూ ఉంటాయి. తల్లికోట యుద్ధమనంతరం విజయనగర సామ్రాజ్యం అంతరించిపోవడంతో ఈ ఉదయగిరి రాజ్యం కూడా నవాబుల పాలనలోకి వెళ్ళింది. గోల్కొండ నవాబులు జాగీరుదారులుగా ఉండి ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి ఘనమైన పాలనకు ప్రత్యక్ష నిదర్శనమే ఇక్కడ ఉన్న మసీదులు. నవాబుల చివరి రాజైన సయ్యద్ అబ్బాస్ ఆలీఖాన్ దీనగాథ అప్పటి బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు మరో తార్కాణం. ఆంగ్లేయుల రాకను ముందే పసిగట్టిన సయ్యద్ అబ్బాస్ ఆలీఖాన్ తమ ప్రజల సంపద అంతా పరాయి దేశస్థుల ఆలవాలమవుతుందేమోనని భావించి స్వరంగ మార్గాలను పూడ్చివేయించారట. ఆ విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు నెల్లూరు వెళ్తున్న అబ్బాస్ ఆలీఖాను బంధించి మద్రాస్ ఆర్కాటు జైలులో నిర్బంధించి ధనాగారాల వివరాలు చెప్పమని చిత్రహింసలు పెట్టారట. ఆ బాధలు 21 రోజులు భరించిన అబ్బాస్ ఆలీఖాన్ ఆ తరువాత భరించలేక తన వేలికి ఉన్న వజ్రపు డుంగరం మింగి తనువు చాలించారు. తమ రాజును చిత్రహింసలు పెట్టిన సంగతి ప్రజలకు తెలిస్తే తిరగబడతారని భావించి వివిధ కారణాలు చెప్పి మృతదేహాన్ని అప్పగించారట. తన మృతదేహాన్ని తీసుకువచ్చిన ప్రజలు ప్రస్తుతం ఉదయగిరి బస్టాప్ దగ్గర ఉన్న మసీదులో ఆయనకి సమాధి నిర్మించారు. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించి అప్పటి బ్రిటిష్ గవర్నర్ శిఖరాలపై అద్దాల మేడ నిర్మించుకొని ఈ దుర్గం నుండి పాలిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ మతాన్ని పరిచయం చేసి ఎన్నో చర్చీలు కూడా నిర్మించారు. ఎందరో హిందూ యోధులు మహమ్మదీయు నవాబులు ఆంగ్లేయ పాలకులు పాలించిన ఘన చారిత్రకమైన ప్రదేశం ఈ ఉదయగిరి. ప్రస్తుతం కోటలు కోట గోడలు అల్లుకుపోయిన చెట్ల నడుమ మహాకారడివిగా మారి శిథిలావస్థకు చేరింది. Thank you.
ఈ భూమి సముద్రపు వలలు మీద శ్రీకృష్ణుడు పాలించిన ద్వాపరయుగం నాటి ద్వారక వెలసింది. భాగవతానికి భారత యుద్ధానికి అది సృష్టికర్త. బలరామ సమేత శ్రీకృష్ణుడు తన అఖండ సామ్రాజ్యాన్ని ఏలిన ఈ నగరం ప్రస్తుతం సముద్ర గర్భంలో కలిసిపోయి మనుషుల చూపులకు కరువై చేపలకు నివాసమైపోయింది.